శ్రీనివాసం అది తలకాయకు సంబంధించిన జబ్బు నరం కట్ అయి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు నడిపిద్దాం అనుకున్న వాస్తు సంబంధించిన మ్యాటర్ మీద మనం సార్ చేసుకున్నాం, ఇల్లంతా సార్ చేసుకున్నాం. తల సంబంధించింది, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది వచ్చింది. అంటే ఇతనే 46 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చిందంటే వాస్తు లోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే లోపల తూర్పు కంపౌండ్ అవుతాలు ఎవరికైనా కప్ మనకు రేకులు రావద్దు, ఆగ్నే కప్పబడ్డది. సరే ఇప్పుడు అవునా కాదా అనేది ఈ శ్రీమతి నుండి మాట్లాడిపిద్దాం, చెప్పాం. మరి చెప్పిన వాస్తవం కూడా ఎట్లా అనిపించింది అసలు, మేము ఇట్లా ఇవ్వడం అయింది, నేను చెప్పిన కానీ చేయండి ఒకసారి చెప్పు. సార్ చెప్పినాక కనబడుతుంది అసలు సీరియస్ గానే ఉండేది. చెప్పిన తర్వాత నేను కూడా సార్ చెప్పిన వాటిని చేయడం వల్ల చాలా వరకు బెటర్ అయ్యిండు, ఇంకా అవుతాడని కూడా నమ్మకం ఉంది. శివనగర్ ఏరియాకి వచ్చినాము కదా, శ్రీనివాస్ 46 సంవత్సరాలు శ్రీమతి కదా, 39 సంవత్సరాలు ఆరకులం ఉన్నది. ఉప్పాలగుట్ట మండలం కిలవరంగల్ వరంగల్ జిల్లాలో మనం ఉన్నాం. ఇక్కడ మనకేం చెప్తుందంటే ఈయనకు తల సంబంధించింది, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది వచ్చింది. కారణం ఏంటంటే మరి ఇక్కడ ఇదంతా చూచు, ఇక్కడ రేకులు ఉండే తూర్పుల రేకులు ఎట్టిపట్లు ఎవరికి ఉండొద్దు, అదొకటైంది. మళ్ళా ఇది ప్రాంతంలో ఆగ్నేయంలో అది మన టాయిలెట్ బాత్ ఉన్నది, అది కూడా తప్పు వచ్చింది మనకు. ఇదిగా చూచు, ఈ తప్పున్నది. మళ్ళా ఆగ్నేయం కప్పు, వాయం కప్పులు, నడకల్ని ద్వారంకి ఎదురుగా నల్లబొంద నీటి గుట్టలు వచ్చినాయి. ఈ సమస్యలు అయితే ఉన్నాయి. కరెక్టేనమ్మా, ఇక్కడ రేకుల షెడ్ ఉన్నది, ఆగ్నేయ కప్పు ఉన్నది. అంటే ఈయనకు తల సంబంధించిన రోగాలు, పక్షవాత లక్షణాలు వచ్చినాయి. ఆయన దవాఖాన తీసుకోకపోవడం జరిగింది. మనం ఎప్పుడొచ్చినాం అంటే 27/2/2024 నాడు మనం ఇక్కడికి వచ్చినాం. ఇది కొంచెం మార్పు చేయించి ఈయనకు తలకాయకు సంబంధించింది ఆపరేషన్ కూడా జరిగింది. మర్చుకున్నాడు, ఎందుకంటే లోకాన్ని చెప్పడానికి ఏంటంటే ఇక్కడ ఆగ్నేయాల తూర్పులో కప్పు ఉండి, ఇక్కడ చెట్టు ఉండి, ఈ డిఫాల్ట్ ఎత్తు వచ్చింది కాబట్టి మనకు వచ్చింది. ఈ కొలతల కాడికి వస్తే 26 ఫీట్లు, 25 ఫీట్లు, 12 ఫీట్లు కొలతలు ఎత్తు వచ్చినాయమ్మా. మనం నీకు చూస్తా, లోకాన్ని కూడా చూస్తా చెప్తా. ఇక్కడ ఎవరికైనా ఆగ్నేయాల కప్పు ఉండద్రా అని చెప్పినాం. ఆగ్నేయ కప్పు అంటే ఈ కప్పు ఉన్నది ఇక్కడ మొత్తం, ఆ గోడ పక్కకు పెట్టి ఇక్కడ టైర్ బాత్రూమ్ అవపడతాం. లోకాన్ని చూడండి, ఈ బుత్తంతా తల ఉంటుంది కదా, కడదాం అని చిల్లి కడతారు. ఇలా సమస్య వచ్చుకున్నది, వీళ్ళు భార్య భర్తలు మంచి ఎంటిది లైలామధులు, కానీ ఇక్కడ సమస్య వచ్చి కూర్చుంది. ఇక్కడ తెలియదు వీళ్ళకు, మేస్త్రి నీడతో కప్పేసింది ఇక్కడ. ఇది ఉండదు, ఇది కట్టె, ఈ కట్టెతోటి కప్పులని ఉడవీగిన తర్వాత మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 27 ఫీట్లు అని వచ్చింది, అవునా కాదు? 27 ఫీట్లు 25 అనుకున్నాం కదా. అక్కడ ఓకే, ఎంత ఉందమ్మా అది? ఓకే, 27 ఫీట్లు ఒక రెండు ఇచ్చి తేడా అవుతుంది. ఇక్కడ చూసుకో అమ్మా, నమ్మినావు కదా, దా ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా ఇంటికి ఉత్తరం తలిగి వాయం పెంచుకుంటే పోయాడు. అక్కడ ఆగ్నేయం కప్పు, రెండోది ఆగ్నేయం వాయం పెంచుకుంటే పోయడం జరిగింది. ఇది తప్పు, ఎందుకంటే నరాలకు సంబంధించింది ఇది, ఉత్తరం కూడా తలతో సమస్య వచ్చింది, ఆ విధంగానే వచ్చింది కాబట్టి లోకం చూస్తానికి ఇట్లా కట్టుకోవద్దు, కట్టుకున్నారు. ఇది ఇదేంటి ఫిట్లో చూచుంది రైట్? ఎంత ఉందమ్మా అది? 22 ఇక్కడ వచ్చింది, 22 మనకు నమ్మినావా? ఇసోడు శాతం ఇక్కడ నిన్న ఇక్కడ వచ్చింది అనేది, అంటే కొలతలతో చూస్తాను ప్రాబ్లం ఉన్నది. ఈ ఎడి చూచు, ఇది ఆగ్నేయం ప్రధాన బిల్డింగ్కు ఇది కప్పు వచ్చింది, ఇటు రేకుల షెడ్తో కప్పు వచ్చింది. ఇది ఇక్కడ రా, మళ్ళీ ఇది కూడా వాయం, వాయుతో వాయం పెరిగింది, వాయం కప్పు. ఆగ్నేయకు వాయుతోడైతే అగ్ని శుక్రుడు ఉండి ప్రబలించాంటది, చికాకులు అవుతాంటది, సమస్య అయితే తీవ్రతంగా ఉండే అవకాశాలు మనకు బాగా పడతాయి. అంటే ఎవరికైనా వాయం కప్పు ఉంటే శ్వాస బంధించినట్టు అవుతుంటుంది, నరాల సంబంధించింది వస్తుంటుంది, అప్పలపాలుతుంటుంది, చికాకులు అవుతుంటారు. కానీ ఇట్లా కట్టుకోద్ది. ఇసుంటిదైనా ఇప్పుడు మనం చేసే మార్పు ఏంటంటే ఈ బిల్డింగ్కు దీనికి కలపాలి, ఆ బిల్డింగ్ లెక్కనే సమానం రావాలి. ఈ బాత్రూంల కాడ గాల పెట్టాలి మనం ఇక్కడ. ఒక్క నిమిషం, ఓపెన్, ఇది కూడా ఓపెన్ చేసుకుంటే నెంబర్ 1 పొజిషన్ ఉంటుంటుంది. ఇక మన శాస్త్రవేత్తలు ఉన్నారు తగ్గట్టు, ఇక్కడ చేసింది కొంచెం వాస్తు. ఇక ఈ బావి పడుతుంది, గోడ పడుతుంది అని చెప్పి దీనికి ఇట్లా కట్టి ఉండడం జరిగింది. ఇక కట్టేడు అయిపోయింది, ఐదో తప్పు. దీంతో ఏమున్నది, ఇక్కడ కట్టిండు గోడ. ఈ గోడ కట్టినప్పుడు చక్కగా ఆ గాలి ఉండాలి కదా, ఈ గోడ పెట్టాడు కదా చక్కగా పోవాలి, అక్కడ పోవాలి. ఇక మా ఆస్తు నిపుణులు ఎట్లున్నట్టు అతకే తెలియదు మరి మన దేశం మీద.
చెప్పేది కరెక్ట్ చెప్పాలి, ఫలితం రావాలి. తలకాయ సంబంధించిన రోగం వచ్చా, బ్లడ్ ట్యూమర్ వచ్చా, స్టోకర్ వచ్చా, ఆపరేషన్ చేసుకుంటే 7 లక్షల ఖర్చు వచ్చింది. అయినా బాధ్యతను కాబట్టి తప్పనిసరి నడతాడు, మంచిగా ఉంటాడు. ఆయనతో ఇప్పుడు చూస్తాం, మాట్లాడిపిస్తాం. ఇక ఇక చెట్ల కాడికి వచ్చింది, ఇక ఈ సీతాపాలక ఏంటిది, నిమ్మ చెట్ల వల్ల కలతలు రేగుతాయి, దానిమ్మ చెట్ల వల్ల అప్పల పాలైతే అంటారు. ఇక ఇక కొడుకుని మొగ్గుని కొడుకుని చూసే ముందు వాళ్ళ, ఎందుకంటే యాప్ షెట్ ఒకటి వచ్చింది. ఇవన్నీ ఆవరిస్తా అంటే తలకాయకు సంబంధించిన ఇసులు వచ్చింది కాబట్టి నెంబర్ ఉన్నది. ఇక్కడ సమస్య ఎట్లొచ్చిందంటే, ఇది ఇల్లు నెంబర్ 1 ఇల్లు, 27 ఫైట్లు 26 ఫైట్లతో మనకు వచ్చింది ఇది పేరు. ఇక్కడ ఏంటంటే ఈ బాత్రూమ్ ఒకటి కట్టింది ఫస్ట్, ఆ ఇంట్లో ఉంటే దీన్ని కట్టింది ఇది, అంటే చూసుకొని వచ్చింది. హాల్కు ఎప్పుడైనా చొచ్చుకొని చూడడం గర్భపోటు అయితే అంటది, తలకాయ సంబంధించి జీవిషీలు అవుతాంటే అప్పలప్పలు అయితే అంటారు. దీని వాసు మార్పు చేసింది ఏమేం చేసిందని చెప్పారు. అప్పుడు ఇక్కడ ఇక్కడ ద్వారం ఆగ్నేయ కప్పు, ఆగ్నేయ ద్వారం ఉంటే అగ్ని వాయు తోడైనట్టు శికాయిస్తుంది. ఈ ఆగ్నేయ నుండి గిట్టు పేలు మాకు ఇట్ల పేలు, ఇది కలమే ఉన్నది. ఇది కూడా దీన్ని క్లోజ్ చేసిన ఆగ్నేయ గర్భంలో ఎట్టి పరిస్థితులు ఉండదు. శరీరకు చెడ్డ పెరుగుతుంది, మానసికంగా రుదన అవుతాడు కాబట్టి నెంబర్ ఉంటాడు, భార్య భర్తలు మంచిగుంటాడు. ఈ మార్పు చేసింది బడ్జెట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆగ్నేయకాలం అనేది, ఈ ఆగ్నేయకాలం కోచ్ చేసినాం. ఆగ్నేయంలో వాయు పడుతుండే, ఇది కూడా మంచిది కాదు తప్పనుకున్నాం. ఇట్లా ఈ బెడ్రూమ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక షార్ట్ ఉండాలి కదా, ఇది పెట్టింది అంటే వాయు నడకను ఇటు పాత్ర ఉండొద్దు అని చెప్పినాం. వాసు పక్కనే చేస్తాం, ఇదైతే ఇక్కడ సెల్ఫులు ఎందుకంటే బాగా సజ్జలు అన్ని డిస్పూన్ చేసినాం. ఒక రూమ్ పెద్ద చేసి మంచిగా చేయడం జరిగింది. అలా భర్త కోసానికి శ్రీనివాస్ మంచిగా ఉండడానికి ఖర్చు పెట్టుకున్న చేసిళ్ళు, ఆయన నడిపేటట్టు చేస్తాం, మాట్లాడేటట్టు కూడా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ బాత్రూమ్ ఇక్కడ కొంచెం పట్టి పెడతాను, ఇక్కడ ఇక్కడ కూడా పట్టి పెట్టాలి. ఇది ఇట్లా వచ్చిందంటే ఈ పచ్చి వాయువు వైట రెండు ఉంటాయి, ఇలా పచ్చి వాయువులో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇట్లా ఉంటాయి కట్టుకుంటే మంచిది. ఓకే నెంబర్ ఉన్నది. ఇక ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన నాకు ఏంటంటే ఇక్కడ ఇది ఏంటంటే మనకు నిర్ణయం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కట్టెనన్న కట్టుకోవాలి, గోడన్న కట్టుకోవాలి, చేయాలి. కొంచెం పొరపాటు ఏం జరిగింది ఇక్కడ, కాకపోతే కట్టెను కట్టుకొని పరదేసుకుంటే సరిపోతుంది. అట్లా పైసలు ఖర్చు పెట్టుకుంటాం, గోడ కట్టుకొని దీని పాటు పారు ఉంటే ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఒకసారి కొలతలు కూడా చూద్దాం, కొంచెం చూసుకోకుండా ఆ వంటగది కంచి మొదలు పెడితే ఎంత ఉన్నది అమ్మా అది లెక్క పెట్టు 26 ఫీట్లు. మన ఒక్క నిమిషం, ఇక్కడ 26 ఫీట్లు వచ్చింది కదమ్మ, ఇక్కడ నమ్మకం అయింది కదా, అట్టే పట్టుకో, అక్కడ అక్కడ పట్టుకుంది ఇట్లా నిమిషం. ఒక్క నిమిషం, ఎంత వచ్చింది బెడ్రూమ్ కాడికి వచ్చింది అమ్మా, ఎంత ఉన్నదమ్మ 18 ఫీట్ల దగ్గర పెట్టు, 18 ఫీట్లు ఎంత వచ్చింది ఇక్కడ మనకు క్యాటగిరీ వచ్చేసింది నెంబర్ 1 అట్లా. అంటే ఎక్సలెంట్ కొలతలు నిర్మాణం అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ డిఫాల్ట్ వాస్తు బయట చేసుకున్న వల్ల సమస్య వచ్చింది, అది ఎక్కడ చెప్పు మాట్లాడదాం. చెప్పలేదు కొలతలు నెంబర్ ఉన్నాయా, అసలు ఇప్పుడు ఎన్నో అండి, అప్పుడు ఎట్లుండే ఇంకా అప్పుడు మంచాలు ఉన్నాయి, స్టిక్ తో నేను పట్టుకుంటేనే నడిచేది, ట్రై చేసేది అంతే. ఇప్పుడు ఓన్ గా నడుస్తున్నాడు, మళ్ళీ రీసర్జరీ కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు సార్. చెప్పిన విధంగా పోతే నాకు 4 లక్షలు దొంగ పోయేది, హాఫ్ లో వచ్చేసింది. చాలా వరకు బెటర్ అయింది, తను కూడా ఇంత తొందరగా రికవర్ అవుతారని నేను కూడా అనుకోను. ఎప్పుడైనా కూడా మేము చేసినవి ఒక 4 వృత్తులు పక్షవతం సజెషన్ యూట్యూబ్ లో ఉన్నది, ఎందుకంటే ఈయన కమలాకర్ చింతకుండా ఆయన పెట్టించినాం, కొద్దిగా 3 ఏమి పెట్టలేదు. ఇతని పెడతాను, ఇంకోటి డాక్టర్ది కూడా అమ్మ కూడా పెట్టేది ఉన్నది. ఈయనకు ఈ శ్రీమతి ఏంటంటే చెప్పిపోయిన 2వ ఎపిసోడ్లోకి వచ్చేసినాం, మొత్తం క్యూర్ అయిపోయింది, ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఇట్లా నడతా అంటే ఇట్లా పట్టుకుంటా అంటే ఇట్లా పట్టుకొచ్చింది ఇట్లా 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 పీకి పట్టుకొని వచ్చింది. ఎంతైనా కూడా అసలు ఇది పక్షపాతం వచ్చి కాలరికలు పడిపోయి పండుకోవాల్సింది, అప్పుడు అట్లా జరిగింది. చేసిన కానీ క్యూర్ అయింది 4 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఆపరేషన్ చేసి 7 డేస్ లో కూడా మార్పు వచ్చింది. ఈ కాల్లో వాపు ఏంటంటే క్యూర్ అయిపోతుంది, పొద్దున్నట్టు వాపు ఉండే తగ్గినాయి. అంటే సింబల్ అన్నట్టు వాస్తు ఇటు వైద్యం, 2 రకాల మీద బెయిన్ ట్యూమర్ సంబంధించి వచ్చడం కారణం ఏంటనేది
మనం చేయడం జరిగింది. ఇంకా ఆ షెట్లు కూడా కుట్టేసుకోమా. మీకైతే తృప్తి అనిపించిందా? లోకం గ్రహించండి. అప్పుడు పక్షవాదం లెక్క పండుకొని లేవడం కానీ సార్ చెప్పమ్మా. మార్పు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా వరకు నేనైతే నమ్మి చేస్తున్నా. అందరు ఇట్లున్నప్పుడు అసలు చేయడం అవసరం అంటున్నారు అని తన కోసం కాబట్టి చేస్తున్నా. కంప్లీట్ అయితే ఇంకా బాగా సెట్ అవుతారని నమ్ముతాను. శివరంగం లేదంటే వీళ్ళకు రిక్వెస్ట్ చేసి తెలుసుకొని మాట్లాడుకోవాలి. యూట్యూబ్ లో పెడతాను, మీరు కూడా రిక్వెస్ట్ చేసి మాట్లాడి చెప్పండి అమ్మా. మంచి లోకానికి ఉపయోగం చేసినట్టు రిస్క్ ఇచ్చొద్దు వీళ్ళకి. ఎందుకంటే ఏదో సందర్భం ఉండడం, చికాకు ఏదో ఫోన్లు వస్తేనే చికాకు అవుతుంది. మా ఫోన్ అయితే మేము ఎక్కువైతే ఎవరు ఎత్తాం, ఎందుకంటే సైలెంట్ లో పెడతాం. లాస్ట్కి అందరికీ మేము చెప్పడం దొరుకుతుంది, అందరికి ఫోన్ చేసి చెప్తాం, మాట్లాడుతాం. విశ్వమనసులేసే మా అజనవా శాస్త్రం నిరూపణ చేసే శాస్త్రంలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బాగుపడితే వీళ్ళు తరం కోలు బాగుపడతారు. ఇప్పుడు చూసులు కదా, అక్కడ కప్పులు పడి ఈ పెరిగిడు ఈ ఆ బెడ్రూమ్ అది ఇంటి స్లాబ్కు తనకి ఇట్లా కట్టుకోవడం వల్ల తప్పు పార్ట్ టు పార్ గోడలున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తుంటే ఎక్సలెంట్గా ఉంటాడు. మీరు మీకు నచ్చిన సర్ఫేరు గడ్డిపల్లి కొడుతుంది మా వీళ్ళతో ఒకటి ఒక్కొక్కటి మీ పేరు ఏది తీసుకుంటే వాళ్ళకే అంతేగానమ్మా. తీసుకొని వీళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఉండే ఏ లోకం ఉండదు. ఇక్కడ మీ కావాల్సింది ఏంటంటే మీ నక్ష దగ్గర పెట్టుకొని మీరు మేము చెప్పిన అవునా కాదని రెండు మూడు రోజుల తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలంగాణ ఆంధ్రాలో చాలా జిల్లాలు ఉండే దేశాలు వస్తుంటారు కాబట్టి టైం పడుతుంది. కాబట్టి మీరు చేయడం జరుగుతుంది తీసుకున్నాను. ఎందుకంటే మేము చెప్పిన దానికి ఫోన్పేలో 3000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. మీరు రావాలంటే 1000 రూపాయలు ఉంటుంది, దాని ఛార్జింగ్ బట్టి ట్రావెల్ తోటి ఉంటుంది. ఎందుకు చెప్తా అంటే పేర్ టు పేర్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మాది సెల్ నెంబర్ ఉంటుంటుంది, గూగుల్ మ్యాప్ ఉంటుంటుంది, మా అడ్రస్ ప్రూఫ్ ఉంటుంటుంది. మొత్తం ఈ చెప్పి నిరూపణ చేసే శాస్త్రంలో మనం ఉన్నాం. ఈయన రేపు పొద్దున మాట్లాడిపి ఏమైనా మాట్లాడతాం మాట దగ్గర మాట్లాడే దగ్గర అప్పటికిప్పటికి ఎట్లా అనిపిస్తుంది దగ్గర కొంచెం హుషారు వచ్చిందా? హుషారు వచ్చింది. అప్పుడు నర్వస్ ఉంటే ఏడ్తీవి, ఆ వాసు అంటా అంటే భయపడతీవి. నీ లోకం కోసానికి లోకం సూత్రాలు నువ్వు నడవాలని ఇది కూడా మాకు ఒక ఛాలెంజ్ అయ్యింది. ఎందుకంటే నేను నడవాలని మాట్లాడినాక మళ్ళీ మనం వీడియో పెడతాం. ఎందుకంటే క్యూర్ అయిపోతుంటే నెంబర్ ఉన్నది ఎప్పటికీ ఇట్లా అనుకోలే. డాక్టర్ సలహా తీసుకోవాలి, వాస్తు పాటించండి, వైద్యం చేసుకోవాలి. మనకు ఉన్న పరిజ్ఞానంతో మనకు అంజనా వేసుకుంటే ఇవన్నీ వచ్చినాయి అంతే కదనమ్మా. మనకు వచ్చిన బయటకు వచ్చినాయి చెప్పినావు నువ్వు. వాస్తు ఈ కొలతలు ఎప్పుడు నమ్మనా? ఇప్పుడు విన్నావా? ఏదో ఎవరేది చెప్తే అది చేయడం అలవాటు. కానీ నేను 3 ఇయర్స్ బ్యాక్ చేసిన వాటి వల్ల ఇంత ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు వేసిన వాస్తు ప్రకారం ఆ బయట బాత్రూమ్ కట్టించుకున్నాను, లోపల బెడ్షీట్ కూడా ఉల్టా కూర్చోబెట్టాను. అది మీరు వచ్చి మీరు పని చేసేది. ఇది కట్టిన దగ్గర నుంచి మీకు ఏం ఎఫెక్ట్ జరగలేదా అని అడిగారు సార్. అప్పుడు అర్థమైంది నాకు. నిజంగా కూడా నేను ఆ 3 ఇయర్స్ నుంచి ఇప్పటికి చాలా అంటే చాలా ఊరుకపోయినా. ఇక అసలు ఇక ఆస్తి పరంగా పోతాను, ఆరోగ్య పరంగా పోయినా ఏమో. ఇప్పుడు నాకు ఈ 10 డేస్ నుంచి కొంచెం కలిసి వస్తుంది. ఇప్పుడు ఇదంటే ఈ పెరిగింది తూర్పాకి నేను పెరుగుడు వాయు కొంచు ఇట్లా పోడు మూఢ నమ్మకాల మీద పోతుంది తంత్ర మంత్రంగా. ఇదైతే వాస్తవం పెయిన్ అనేది మంచిది రోగం కాదు. నాకు దిశ పట్టుకు వాసు చేసుకోండి, వైద్యం చేసుకోవాలని చెప్తాను. తంత్ర దగ్గర పోకుండా సైంటిఫిక్ ఇంకో రీమెడ్ ఉంటుంది. ఏం చేస్తే ఏమైతుంది ఒకటి ఉంటుంది సైంటిఫిక్ రీజ్ ఉంటుంది. రుద్రాక్షం గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతారు అది. ఏ రుద్రాక్ష చెప్తాంటాం, సైంటిఫిక్ చెప్తాంటాం, రీజన్ చెప్తాంటాం. ఎందుకంటే వైద్యం చూసుకోండి, ఇటు వాసు చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది, ఉపాధి చేయడానికి ఇటు పద్ధతి జరగదు. నెంబర్ 1 పొజిషన్ కూడా ఉంటుంది. ఈ లోపల వల్ల ఇంత ఇల్లు గుళ్ళైపోయింది, మన సమస్య వచ్చి కూర్చుంది. కానీ వాస్తవాల ప్రకారం నాకు చెప్తాను. ఈయన కొంచెం మాట్లాడే పొద్దున ఇంకా ఘనంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ విడిదిప్పు. నీకు నచ్చ తప్పేది గడ్డ కొడుతున్నాయి. ఓకే, మీ సెల్ నెంబర్ చెప్పిల్లా? మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్పు. 9989142985 మా కస్టమర్ విచ్చిద్దరితో ఆ నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడుకోండి. నెంబర్ 1 విశ్వమాన శ్రేయసే మా అంజనవాస్తార సాధ్యమది. నేను చెప్తాను కొన్ని సంవత్సరాల కాంచి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అంటే సీరియస్ ఉండే కొంచెం క్యూర్ అయిపోయాడు. మాట్లాడిపించాక కూడా తీస్తాను. ఆ రోజు వచ్చేసి ఏంటంటే 1 తారీఖు మే నెల 2024 మనం వచ్చేసి బుధవారం నాడు
శ్రీనివాసు అడుగులైతే అడుగులు వేస్తాడు, నిమ్మలంగా నెంబర్ వన్ నడతాడు. పక్షవాతం తలకాయకు గడ్డ నరం ఎఫెక్ట్ వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చింది, నడవలేక పోయిండు. ఇప్పుడు నడతాడు, మన వీడియోలో చెప్పినట్టుగానే నడవడం జరిగింది. ఇటుకల చూడు ఎట్లా అనిపిస్తుంది, హుషారు నవ్వు ముఖం కళ వచ్చింది అట్ల కోసం. మనకైతే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పు. మనకు వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయడం జరిగింది. కూర్చో. మనం వాస్తు చేసిన తర్వాత నడతాడు అనిపించినాం, ఆల్రెడీ నడిచిండు, ఎక్సలెంట్ ఉండదు. శ్రీనివాసం అది తలకాయకు సంబంధించిన జబ్బు నరం కట్ అయి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు నడిపిద్దాం అనుకున్నా వాస్తు సంబంధించిన మ్యాటర్ మీద మనం సార్ చేసుకున్నాం, ఇల్లంతా సార్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మాట్లాడతాడన్నాడు, మాట్లాడిండు, నడిపించాను. ఓ అది వాస్త అంటే అంజన వాస్త జ్యోతిష్యులకు సరఫ చేయండి, లోకానికి ఇంకోటి చెప్పండి. అంటే విశ్వమానవ శ్రేయస్సే మా లక్ష్యం, అంజన వాస్తారని సాధ్యం సాధ్యమైనట్టు మాట్లాడిపించి అది నడిపించినాం. ఇదే నిదర్శనం. ఇక నన్ను మాట్లాడిపించినాం అంటే నడిపించినాం. అట్లా చూసిన లోకం అంతా వాసు చేసిన తర్వాత నరాలకు సంబంధించి జబ్బులే కానీ తలకాయ సంబంధించి రోగాలు ఇవన్నీ మనం తీసేసుకున్నాం ఇంట్లో. ఆ వీడియో చూడండి, దాన్ని దీనికి యాడ్ చేస్తాను. ఇప్పుడు నిదర్శనంగా ఈయన మనకు నిరూపణ సాక్ష్యం. ఇసోటి నాలుగు చేసినాం, ఇద్దరు క్యూర్ అయిపోయిన, ఇద్దరు క్యూర్ అయిపోయిన వీడియోలు పెట్టలే. ఈయనది పెడతానా లేకపోతే సర్పేయండి గంట పిల్లలు కొడుతూ మా వీళ్ళు వస్తాయి. ఒక గిట్లా ఉంటుంది వాసు చేస్తే పక్షాతం రాని ఏది రాని. వైద్యం చేసుకోవాలి ముందుగా, వాసు చేసుకోవాలి. వాసు ఎక్కడ తప్పు ఉన్నది, డిఫాల్ట్ మనం చెప్పినాం కాబట్టి అంజనం మనకు వచ్చింది కాబట్టి మనం చేసినాం. నెక్స్ట్ ఏంటంటే వైద్యంకే పోవాలి, మళ్ళీ మనం వైద్యం చేసుకోవాలి. దీన్ని బల చేసుకుంటే రెండింటి మళ్ళీ క్యాంపెయిన్ విధంగా ఈయనకు నడిచిండు, మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు, మాట్లాడుతాడు, మాట్లాడుతున్నాడు. పేరు చెప్పు. శ్రీనివాస్. శ్రీనివాస్ అంత మంచిగా ఉన్నది కదా, నడతానావు కదా, ఓకే సంతోషం, మాట్లాడతాను నిదర్శనం. ఓకే నడిపించినాం, ఇదే నిదర్శనం. నడిపించినాం, ఇదే నిదర్శనం. ఇక లక్ష సర్పేయండి గంట పిల్లలు కొడుతూ మా వీళ్ళు వస్తాయి.